गुड मॉर्निंग स्टूडेंट्स मनम लीथल जीन्स अंटे एमटो नेर्चुकुंदाम वीटिने मरण जन्युवुलु लेदा घातक जन्युवुलु अनि कूडा अंटारु సాధారణంగా జన్యువులు దృశ్య రూపాలకు కారణమవుతూ ఉంటాయి ఒక జీవి ఎన్నో రకాల దృశ్య రూపాలను చూపిస్తూ ఉంటుంది సో ఒక్కొక్క దృశ్య రూపం ఒక జన్యువు కంట్రోల్ లో ఉంటుంది ఇక్కడ జన్యువులు దేనికి తోడపడతాయి అంటే మామూలుగా దృశ్య రూపాలను తయారు కావడానికి తోడపడతాయి కానీ కొన్ని జన్యువులు కొన్ని జీవులలో దృశ్య రూపాలనే కాకుండా ఆ జీవి మరణానికి కూడా కారణం కావచ్చు అలాంటి జన్యువులనే మనం ఏమంటామంటే లీథల్ జీన్స్ అంటాం లేదా మరణ జన్యువులు అంటాం లేదా ఘాతుక జీన్స్ అంటాం సో మామూలుగా జీన్స్ దేనికి తోడపడాలి ఫినోటైప్స్ రావడానికి తోడపడాలి అంటే దృశ్య రూపాలకు కారణం కావాలి కానీ కొన్ని జన్యువులు దేనికి కారణమవుతున్నాయంటే ఆ జీవి చనిపోవడానికి కారణమవుతున్నాయి ఆ జీవి మరణానికి కారణమవుతున్నాయి సో కొన్ని జీన్స్ దేనికి కారణమవుతున్నాయి జీవి మరణానికి కారణమవుతున్నాయి అలాంటి జన్యువులనే మనం లీథల్ జీన్స్ అంటాం ఓకే లేదా మరణ జన్యువులు అంటాం లేదా ఘాతక జన్యువులు అంటాం ఈ లీథల్ జీన్స్ ను మొట్టమొదటిసారిగా క్యూనాట్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది 1905 లో క్యూనాట్ అన్నటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఎక్కడ అంటే మౌస్ బాడీ కలర్ ఎలుకల్లో దేహవర్ణం ఎలుకల్లో దేహవర్ణానికి సంబంధించి కొన్ని జన్యువులు ఆ జీవి మరణానికి కారణమవుతున్నాయని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కనుగొనడం జరిగింది 1905 లో క్యూనాట్ అన్నటువంటి శాస్త్రవేత్త సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తర్వాత చూస్తాం ఇప్పుడు మరణ జన్యువులు అన్నటువంటివి ముఖ్యంగా మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి బహిర్గత ప్రాణాపాయ జన్యువులు రెండవది అంతర్గత ప్రాణాపాయ జన్యువులు మూడవ రకం కండిషనల్ లీథల్ జీన్స్ వీటిని మనం డామినెంట్ లీథల్ జీన్స్ అని వీటిని రెసెసివ్ లీథల్ జీన్స్ అని అంటాం డామినెంట్ లీథల్ జీన్స్ అంటే ఒక బహిర్గత జన్యువు సమయుగ్మజ రూపంలో కానీ లేదా కొన్నిట్లలో విషమయుగ్మజ రూపంలో కానీ మోస్ట్లీ చాలా వాటిలో సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం ఉన్నటువంటి స్థితిలో ఆ జీవుల యొక్క మరణానికి కారణమవుతుంది అంటే సమయుగ్మజ బహిర్గత స్థితి సమయుగ్మజ రూపంలో బహిర్గత జన్యువు ఉన్నట్లయితే అవి మరణానికి ఆ జీవుల మరణానికి కారణమవుతుంటాయి అలాంటి వాటిని మనం డామినెంట్ లీథల్ జీన్స్ అంటాం ఇలాంటి
డామినెంట్ లీథల్ జీన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఉదాహరణ ఒకటి బాడీ కలర్ ఇన్ మౌస్ ఎలుకల్లో దేహ వర్ణం దీనికి ఉదాహరణ రెండవది క్రీపర్ రకానికి సంబంధించినటువంటి కోల్ అంటే కోళ్ళలో క్రీపర్ వ్యాధి హంటింగ్టన్స్ కోరియా ఏ డిసీజ్ బ్రాకిఫాలాంజీ అన్నటువంటి అంశం తర్వాత సికిల్ సెల్ అనీమియా జన్యువుకు సంబంధించినటువంటి అనువంశికత తర్వాత అంతర్గత ప్రాణాపాయ అంతర్గత ప్రాణాపాయ అంటే అంతర్గత జన్యువు కొన్ని జీవులలో ఆ జీవుల యొక్క మరణానికి కారణమవుతూ ఉంటుంది ఒకటి ఆల్బినిజం ఇన్ మైస్ కార్న్ హైడ్రోసెఫాలి ఇన్ మౌస్ ఇలా వీటిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు కండిషనల్ లీథల్ జీన్స్ అంటే అర్థం ఏమిటంటే కొన్ని జన్యువులు ఒక రకమైనటువంటి వాతావరణంలో ఆ జీవుల్లో ఉన్నప్పుడు అవి సాధారణంగా ఉంటాయి కానీ ఒకవేళ ఆ వాతావరణం పర్యావరణం పరిస్థితులు మారినప్పుడు అవే జన్యువులు ఆ జీవుల్లో మరణానికి కారణమవుతూ ఉంటాయి అలాంటి వాటిని మనం కండిషనల్ లీథల్ జీన్స్ అంటాం దీన్ని ఒకసారి గమనించండి ఉదాహరణకు పౌల్ట్రీలో సమయగ్మజ స్థితిలో అంతర్గత జన్యువులు కొన్ని ఉన్నప్పుడు అవి ఫెదర్స్ బ్రేక్ కావడానికి తోడ్పడుతూ ఉంటాయి ఫెదర్స్ బ్రేక్ అవుతాయి సో ఏమంటున్నా కొన్ని జన్యువులు దేనికి కారణమవుతున్నాయి ఫెదర్స్ బ్రేక్ కావడానికి ఫెదర్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి ఆ జన్యువులు ఉండడం వల్ల ఆ జీవుల్లో ఫెదర్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి కానీ ఏ కోళ్ళు అయితే అలాంటి జన్యువులను కలిగి ఉంటాయో ఆ కోళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతాయంటే ఫెదర్లెస్ బర్డ్స్ గా మారిపోయి ఉంటాయి ఈ ఫెదర్లెస్ బర్డ్స్ సరైనటువంటి పర్యావరణ పరిస్థితులలో అంటే వెచ్చగా వాముగా ఉన్నటువంటి వాతావరణంలో వాటిని ఉంచినట్లయితే సర్వైవ్ అవుతాయి సో ఏం కండిషన్లో వామ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్లయితే దే కెన్ సర్వైవ్ అలా కాకుండా టెంపరేచర్ ఆప్టిమం కన్నా అంటే తగినంతగా ఉండేదానికన్నా ఇంకా తక్కువగా ఉన్నట్లయితే ఆప్టిమం టెంపరేచర్ కన్నా ఆప్టిమం టెంపరేచర్ కన్నా తగ్గిపోతే అవే జన్యువులు ఆ జీవుల యొక్క మరణానికి కారణమవుతూ ఉంటాయి సో ఫెదర్లెస్ బర్డ్స్ అన్ని కూడా చనిపోతాయి ఫెదర్లెస్ బర్డ్స్ అన్ని కూడా చనిపోతాయి ఇక్కడ జీవి శరీరంలో ఉన్నటువంటి జన్యువులు ఒకటే కానీ అవి కొన్ని సమయాలలో మరణ జన్యువులుగా కొన్ని సమయాలలో సాధారణంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఓకే ఒక రకమైనటువంటి పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో అవి సాధారణంగా కనబడినా ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ కావడం వల్ల ఆ జన్యువులే ఆ జీవులకు మరణం వచ్చే విధంగా తోడ్పడుతున్నాయి అందువలన ఏమంటాం
కండిషనల్ లీథల్ జీన్స్ అంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ అంతర్గత ప్రాణాపాయ రెసెసివ్ లీథల్ జీన్స్ కి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే టేసాక్స్ అన్నటువంటి వ్యాధి కూడా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తాం. బాడీ కలర్ ఇన్ మౌస్, ఎలకలో దేహవర్ణం అన్నటువంటి దాన్ని, ఆ తర్వాత కోళ్ళలో క్రీపర్ వ్యాధి, ఈ రెండింటిని పూర్తిగా డీటెయిల్ గా చూస్తాం. హంటింగ్టన్స్ కోరియా అన్నటువంటిది ఏమిటి అంటే విషమ యుగ్మజ స్థితిలో జన్యు రూపం కలిగినటువంటి వాళ్ళు 40 ఏళ్ళ వరకు హ్యాపీగా బ్రతుకుతారు. ఆ తర్వాత నెమ్మదిగా నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయి మస్కులర్ వీక్నెస్ ఏర్పడుతుంది, మస్కులర్ కంట్రోల్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో మజుల్ ఫెయిల్యూర్ అయిపోతుంది, మస్కులర్ కంట్రోల్ ఫెయిల్యూర్ అయిపోతుంది, ఆ తర్వాత మెంటల్ రిటార్డేషన్ ఏర్పడుతుంది, తర్వాత ఆ జీవులు చనిపోతారు. తర్వాత బ్రాకీ ఫాలంజీ అంటే అర్థం ఏమిటంటే షార్ట్ ఫింగర్స్, ఏ వైడ్ ఎక్స్ట్రా, ఏ వైడ్ ఎక్స్ట్రా షార్ట్ ఫింగర్స్ డెవలప్ అవుతాయి మౌస్ లో. ఓకే, ఈ అంశాన్ని మనం మౌస్ లో గమనించవచ్చు. సికిల్ సెల్ అనీమియా అంటే అర్థం ఏమిటంటే కొడవలి ఆకార రక్తహీనత, అంటే ఎర్ర రక్త కణాలన్నీ కూడా కొడవలి ఆకారంలోకి మారిపోతూ ఉంటాయి. దానికి గల కారణం ఏమిటంటే అబ్నార్మల్ హీమోగ్లోబిన్ ఏర్పడడం. ఏర్పడిన అబ్నార్మల్ హీమోగ్లోబిన్ వెంటనే ఎర్ర రక్త కణాలన్నింటినీ కొడవలి ఆకారంలోనికి మార్చేస్తుంది. కొడవల ఆకారంలో ఉన్న ఎర్ర రక్త కణాలు చిన్న చిన్న రక్తనాళాల్లో పోతూ ఉన్నప్పుడు రక్తనాళాల గోడలను చీల్చుకొని పోతూ ఉంటాయి. కాబట్టి రక్తనాళాల లోపల ఉన్న ఎండోథీలియల్ పొరలంతా కూడా నాశనం అవుతాయి. అంతేకాకుండా ఒక ఎర్ర రక్త కణం ఇంకొక ఎర్ర రక్త కణం కొడవల ఆకారంలో ఉండడం వల్ల ఒకదంతా ఒకటి గుచ్చీకరణ జరిగి గుచ్చుకొని బ్రేక్ అయిపోయి రక్త నష్టం జరిగిపోతుంది. ఆర్బిసి కణాల సంఖ్య బాగా బ్రేక్ అయిపోతుంది, తద్వారా రక్త నష్టం జరుగుతుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సికిల్ సెల్ అనీమియాలో నేర్చుకోవాలా. సో టోటల్ గా ఆల్బినిజం ఇన్ మైజ్, ఆల్బినిజం ఇన్ మైజ్ అంటే అర్థం ఏమిటంటే కొన్ని జన్యువులు ఉండడం వల్ల క్లోరోఫిల్ ను తయారు చేయలేనటువంటి స్థితిలోనికి పత్రం వెళుతుంది. అంటే ఈ కార్న్ అన్నటువంటి దానిలో రెండు రకాల పత్రాలు ఏర్పడతాయి. క్లోరోఫిల్ ఉన్నటువంటి పత్రం, క్లోరోఫిల్ ఏర్పడలేనటువంటి పత్రం. క్లోరోఫిల్ లేనటువంటి పత్రాలు ఏమైపోతాయంటే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోలేక సీడ్లింగ్స్ లో ఉన్నటువంటి ఆహారం అయిపోయిన వెంటనే చనిపోతూ ఉంటాయి. అది ఆల్బినిజం ఇన్ కార్న్ అన్నటువంటిది. అంటే క్లోరోఫిల్ అన్నటువంటిది ఏమి ఏర్పడలేదు, క్లోరోఫిల్ అన్నటువంటిది ఏర్పడల. క్లోరోఫిల్ ఏర్పడకుండా ఉన్నటువంటి పత్రాలు ఏం చేస్తాయి, ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోలేవు. కాబట్టి అవి సీడ్లింగ్స్ లో ఉన్నటువంటి, గ్రెయిన్స్ లో ఉన్నటువంటి ఆహారం అయిపోయిన వెంటనే చనిపోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత హైడ్రోసెఫాలీ. హైడ్రోసెఫాలీ అంటే అర్థం ఏమిటంటే ఇర్రెగ్యులర్ అండ్ అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ క్రేనియం అండ్ ఆల్సో బ్రెయిన్. అంటే పుర్రె భాగాలంతా కూడా ఇర్రెగ్యులర్ గా డెవలప్ అవుతాయి, బ్రెయిన్ కూడా అబ్నార్మల్ గా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరు ద్రవాలు ఎక్కువగా గుమిగుడిపోతాయి, ఎక్కువగా ప్రోగ్ అవుతుంది, స్టోర్ అయిపోతుంది. దాన్ని మనం స్టోరేజ్ ఆఫ్ సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని కూడా అంటాం. ఇలాంటి అంశాలంతా కూడా హైడ్రోసెఫాలీ ఇన్ మౌస్ లో మనం చూడవచ్చు. నెక్స్ట్ టేసాక్స్ అన్నటువంటిది ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే లిపిడ్ మాలిక్యూల్స్ అంతా కూడా, అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్ లేదా లిపిడ్ మాలిక్యూల్ ఎక్కడ, నాడీ కణాల పైన ఉన్నటువంటి మైలిన్ సీత్లలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోతాయి. క్రొవ్వు పొర లేదా క్రొవ్వు పదార్థాలు, ఫ్యాట్ మెటీరియల్ అంతా కూడా నాడీ కణాల వెలపల ఉన్నటువంటి మైలిన్ సీత్ అన్నటువంటి పోగులలో లేదా మైలిన్ సీత్ అన్నటువంటి త్వచాలలో కంప్లీట్ గా అక్యుములేట్ అయిపోవడం వల్ల అవి దేనికి కారణమవుతాయంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, నాడీ కణాల ద్వారా జరిగే నాడీ ప్రచోదనాల రవాణాకు అంతరాయాన్ని కలిగిస్తాయి. తద్వారా ఏమైపోతుంది, దట్ మే లీడ్ టు పూర్
మజిల్ కంట్రోల్ అంటే కండరాలను పూర్తిగా కంట్రోల్ చేసే స్థితిలోనికి ఉండదు. అందుకే అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్ ఆర్ ఫ్యాట్ మెటీరియల్ ఇన్ ద మైలిన్ షీత్ ఆఫ్ నర్వ్స్ దట్ మే లీడింగ్ టు పూర్ మస్కులర్ కంట్రోల్ అంట. ఓకే, కండరాలంతా కూడా కంట్రోల్ తప్పుతాయి. ఓకే, అబ్నార్మల్ మూమెంట్ ఆఫ్ మజిల్స్ జరుగుతాయి. అబ్నార్మల్ మూమెంట్ ఆఫ్ మజిల్ లేదా మస్కులర్ మూమెంట్స్ అంటాం. అబ్నార్మల్ మస్కులర్ మూమెంట్స్ అన్నటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత మెంటల్ రిటార్డ్నెస్ ఏర్పడుతుంది. తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఆల్బినిజం ఇన్ కాను లేదా మేజ్ లేని చూడాలి. క్లోరోఫిల్ ఏర్పడదు కాబట్టి క్లోరోఫిల్ లేనటువంటి పత్రాలు ఆహార పదార్థాన్ని సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి అవి త్వరగా చనిపోతాయి. హైడ్రోసెఫాలిన్ మౌన్స్ అంటే ఏమంటున్నాం, ఇరెగ్యులర్ డెవలప్మెంట్ అండ్ ఇరెగ్యులర్ డెవలప్మెంట్ ఆఫ్ స్కల్ కానీ ఇరెగ్యులర్ లేదా అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ కానీ చూడాలి. అంతేకాకుండా వాటిలో సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కూడా బాగా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, తర్వాత టేసాక్స్ అంటే ఏమంటున్నాం, అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్ ఇన్ ద మైలిన్ షీత్, మైలిన్ త్వచాల లోపల ఏం అక్యుములేట్ అవుతుంది, ఫ్యాటీ మెటీరియల్ అక్యుములేట్ అయిపోతుంది. కాబట్టి నాడీ ప్రచోదనాల రవాణాకు అంతరాయం ఏర్పడి తద్వారా పూర్ మజిల్ కంట్రోల్ ఏర్పడుతుంది బాడీలో. మస్కులర్ మూమెంట్స్ అంతా కూడా అబ్నార్మల్ గా ఉంటాయి. తర్వాత మెంటల్ రిటార్డ్నెస్ వస్తుంది కొంతకాలానికి, అలాంటి వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటిది. నౌ ఇంకా బాడీ కలరింగ్ మౌస్ చూస్తాం ఏమిటి అనేది. '1905 క్యూనార్డ్ అన్నటువంటి శాస్త్రవేత్త ఎలుకల దేహ వర్ణానికి సంబంధించి రెండు రకాల దేహవర్ణం ఉంటుందని, ఒకటి పసుపు దేహవర్ణం, రెండవది పసుపు కానటువంటి దేహవర్ణం. పసుపు కానటువంటి అంటే మనం బ్రౌన్ అని అనుకుంటున్నాం, బ్రౌన్. ఓకే, పసుపు దేహవర్ణం అన్నటువంటిది క్యాపిటల్ వై అన్నటువంటి జన్యువు ఆధీనంలో ఉంటుందని, పసుపు కానటువంటి బ్రౌన్ వర్ణం స్మాల్ వై జన్యువు కంట్రోల్లో ఉంటుందని శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా పసుపు దేహవర్ణానికి కారణమైనటువంటి క్యాపిటల్ వై అన్నటువంటి జీను జన్యువు స్మాల్ వై అన్నటువంటి జన్యువు పైన డామినెంట్ గా ఉంటుంది, ఓకే. ఈ అంశాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, 1905 లో క్యూనార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, ఇతను ఇంకో విషయాన్ని కనుక్కోవడం జరిగింది. అదేమిటంటే సజీవంగా ఉన్నటువంటి పసుపు దేహవర్ణ ఎలుకలు ఉన్నటువంటివన్నీ కూడా విషమ యుగ్మజాలి అని కనుక్కున్నాడు ఆ శాస్త్రవేత్త. అంటే సజీవంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎలుకలన్నీ కూడా పసుపు దేహవర్ణంతో ఉన్నటువంటివన్నీ కూడా విషమ యుగ్మజాలే అని చెప్పడం జరిగింది. సమయుగ్మజ బహిర్గత స్థితిలో జన్యు రూపం కలిగినటువంటి ఎలుకలు ప్రాణంతో ఉండవు అనటువంటి అంశాన్ని కూడా శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఓకే, అంతేకాకుండా మెండల్ చెప్పినటువంటి ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ కు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా ఈ శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, పసుపు వర్ణ ఎలుక ఇంటూ బ్రౌన్ వర్ణ ఎలుక, ఈ రెండు ఎలుకలను తీసుకొని సంకరీకరణం చేశాడు. సంకరీకరణం చేస్తే ఈ శాస్త్రవేత్తకు రెండు పసుపు దేహవర్ణ ఎలుకలు, రెండు బ్రౌన్ వర్ణ దేహ ఎలుకలు రావడం జరిగింది. ఓకే, సాధారణంగా ఎఫ్ అంతరంలో జనక తరంలో ఉన్నటువంటి ఏదో ఒక జీవికి సంబంధించినటువంటి డామినెంట్ క్యారెక్టర్ రావాల, ఇక్కడ అలా రాలే. ఇతనికి ఎఫ్ అంతరంలో ఏం ఏర్పడ్డాయి, పసుపు దేహవర్ణ ఎలుకలు రెండు, బ్రౌన్ దేహవర్ణ ఎలుకలు రెండు వచ్చాయి.
అంటే 1:1 నిష్పత్తిలో పసుపు మరియు పసుపు కానటువంటి ఎలకలు ఏర్పడ్డాయి. ఓకే, తర్వాత ఎఫ్ అంతరంలో ఏర్పడి ఉన్నటువంటి రెండు పసుపు ఎలకలను తీసుకొని వాటి మధ్య సంకరీకరణం చేస్తే, అంటే ఒక పసుపు ఎలుక ఇంటూ ఇంకొక పసుపు దేహ వర్ణము కలిగిన ఎలుక, గుర్తుపెట్టుకోవాల, పసుపు దేహ వర్ణం కలిగిన ఎలుక, వీటిని సంకరీకరణం చేసి చూస్తే ఇతనికి రెండు పసుపు ఎలుకలు ఏర్పడ్డాయి, ఒక బ్రౌన్ ఎలుక ఏర్పడింది. ఎఫ్ టూ తరంలో ఇది కూడా ఒక ఎఫ్ అన్ కి సంబంధించినటువంటి పసుపు దేహవర్ణ ఎలుక, ఇది కూడా ఎఫ్ అన్ ఎఫ్ అన్ జనరేషన్ కి సంబంధించినటువంటి పసుపు దేహవర్ణ ఎలుక, ఇవన్నీ కూడా ఏమిటివి, ఎఫ్ టూ తరానికి సంబంధించినటువంటి ఎలుకలు. ఎఫ్ టూ జనరేషన్ లో ఏమి ఏర్పడ్డాయి, రెండు పసుపు ఏర్పడ్డాయి, ఒక బ్రౌన్ ఏర్పడింది, పసుపు కానటువంటి ఎలక ఏర్పడింది. కానీ మెండల్ అభిప్రాయ ప్రకారం ఏమి, 3:1 నిష్పత్తిలో ఏర్పడాలి, 3:1 నిష్పత్తిలో, 3:1 నిష్పత్తిలో పసుపు మరియు పసుపు కానటువంటి ఎలకలు ఏర్పడాలా. అంటే ఇక్కడ ఏదో మెండల్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వస్తూ ఉంది అని ఈ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఎన్నిసార్లు ఈ శాస్త్రవేత్త ఈ ప్రయోగాలను రిపీటెడ్గా చేసినా చిట్ట చివరికి అతనికి 3:1 బదులుగా 2:1 రావడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని లిటిల్ మరియు క్యాసిల్ అన్నటువంటి శాస్త్రవేత్తలు, లిటిల్ మరియు క్యాసిల్ అన్నటువంటి శాస్త్రవేత్తలు అవే ప్రయోగాలను చేశాడు. చేసి ఎఫ్ అంతరంలో ఏర్పడి ఉన్నటువంటి రెండు పసుపు ఎలుకలను తీసుకొని, సో పసుపు దేహవర్ణ ఎలుక ఇంటూ పసుపు దేహ వర్ణ ఎలుక, దీన్ని బట్టి క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకే, అంటే వీటి నుండి ఏం ఏర్పడ్డాయి, రెండు రకాలైనటువంటి సంయోగ బీజాలు ఏర్పడ్డాయి. ఒక సంయోగ బీజం క్యాపిటల్ వైతో, ఇంకొక సంయోగ బీజం స్మాల్ వైతో ఉంది. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఈ సంయోగ బీజం ఈ సంయోగ బీజం కలిస్తే క్యాపిటల్ వై క్యాపిటల్ వై, ఈ సంయోగ బీజం ఈ సంయోగ బీజం కలిస్తే క్యాపిటల్ వై స్మాల్ వై, ఇది ఇది కలిస్తే క్యాపిటల్ వై స్మాల్ వై, ఇది ఇది కలిస్తే స్మాల్ వై స్మాల్ వై. ఈ క్యాపిటల్ వై స్మాల్ వై అన్నటువంటి జీవి ప్రాణంతో బయట రాలేదు, ఐ మీన్ పిండాభివృద్ధి పూర్తి చేసుకుని అది జీవి శరీరం నుండి బయటికి రాలేదు, తల్లి శరీరం నుండి బయటికి రాలా. కేవలం ఈ రెండు మాత్రమే పసుపు దేహ వర్ణ ఎలుకలు, ఇవి పసుపు కానటువంటి పసుపు దేహవర్ణం కానటువంటి అంటే బ్రౌన్ ఎలుక. సో ఇది ఒకటి ఏర్పడింది. ఈ శాస్త్రవేత్తలు దీనికి గల కారణం ఏమి, 3:1 నిష్పత్తి రావాలి కదా, ఎందుకు 2:1 వస్తుంది అని అర్థం చేసుకునే దానికోసమై, తెలుసుకునే దానికోసమై గర్భం ధరించి ఉన్నటువంటి ఒక ఆడ ఎలుకను తీసుకొని ఓపెన్ చేసి, గర్భాశయాన్ని ఓపెన్ చేసి విచ్ఛేదన చేసి చూడగా పసుపు దేహవర్ణంతో ఉన్న ఒక ఎలక చనిపోయి ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సో క్యాపిటల్ వై అనేటువంటి జన్యు రూపం కలిగి ఉన్నటువంటి ఒక ఎలుక పిండాభివృద్ధిలోనే చనిపోయి ఉంది. ఓకే, అందువల్ల మాత్రమే పుట్టినటువంటి జీవులు 2:1 నిష్పత్తిలో వాళ్ళకు రావడం జరిగింది, 3:1 బదులుగా. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు,
సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం కలిగినటువంటి ఎలుకలు పిండాభివృద్ధిలోనే చనిపోతాయి. దానికి గల కారణం ఏమిటంటే ఆ జీవుల్లో ఉన్నటువంటి సమయుగ్మజ బహిర్గత జన్యువులే వాటి మరణానికి కారణమవుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఆ జన్యువులనే వీళ్ళు మరణ జన్యువులు అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండవ ఉదాహరణ ఏం రాసుకున్నాం మనం? రెండవ ఉదాహరణ ఏం రాసుకున్నాం? క్రీపర్ కోళ్ళు. క్రీపర్ అన్నటువంటిది ఏమిటంటే ఒక కోళ్ళల్లో కలిగే వ్యాధి. సాధారణంగా ఈ క్రీపర్ వ్యాధి కలిగినటువంటి జీవులు ఎలా ఉంటాయంటే కంప్లీట్ గా చిన్న కాళ్ళు ఏర్పడి ఉంటాయి, వంకర తిరిగిన కాళ్ళు ఏర్పడి ఉంటాయి. సో కాళ్ళంతా పొట్టిగా ఉంటాయి, వంకర తిరిగి ఉంటాయి. ఇవి నేల పైన నడవలేవు, నేల మీద పాకుతూ పోతూ ఉంటాయి. కొంతకాలానికి చనిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ క్రీపర్ వ్యాధికి కారణమైనటువంటి జన్యువు ఏమి అని అంటే క్యాపిటల్ సి అనేటువంటి జన్యువు. ఓకే, వాల్డర్ అనేటువంటి శాస్త్రవేత్త క్యాపిటల్ సి అనేటువంటి జన్యువు ఉన్నట్లయితే అది కోళ్ళల్లో క్రీపర్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తుందని, ఆ క్రీపర్ అనేటువంటి వ్యాధి ఏర్పడితే కోళ్ళల్లో కాళ్ళల్లో పొట్టిగా చిన్నవిగా ఉండి బలహీనంగా ఉండి వంకరలు తిరిగి ఉంటాయని, తద్వారా కోడి నడవలేదని, నేల మీద అలాంటి కోళ్ళు పాకుతూ ఉంటాయని శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఓకే, ఒక విషమ యుగ్మజ క్రీపర్ కోడిని ఇంకొక విషమ యుగ్మజ క్రీపర్ కోడి మధ్య సంకరీకరణం జరిగినట్లయితే, అంటే క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ సి స్మాల్ సి, ఇక్కడ వీటి నుండి రెండు రకాలైనటువంటి గ్యామెట్స్ ఏర్పడతాయి. ఒక గ్యామెట్ లో క్యాపిటల్ సి అనేటువంటి బహిర్గత జన్యు, ఇంకొక గ్యామెట్ లో స్మాల్ సి అనేటువంటి జన్యు ఉంటుంది. ఇక్కడ కూడా ఈ రెండు కలిస్తే క్యాపిటల్ సి క్యాపిటల్ సి. ఈ కోడి పిల్ల చనిపోతుంది. ఓకే, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ సి స్మాల్ సి, ఈ రెండు ఏమిటంటే క్రీపర్ కోడి పిల్లలు. ఓకే, క్రీపర్ కోళ్ళు అని కూడా చెప్పవచ్చు. క్రీపర్ కోళ్ళు స్మాల్ సి స్మాల్ సి, ఇది సాధారణ కోడి పిల్ల. ఓకే, సో రెండు క్రీపర్ కోళ్ళ మధ్య విషమ యుగ్మజ జన్యు రూపం కలిగినటువంటి రెండు క్రీపర్ కోళ్ళ మధ్య సంకరీకరణం చేస్తే వీళ్ళకు 2:1 రేషియోలోనే కోళ్ళు ఏర్పడుతూ ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఉన్నాయి రెండు, ఇవన్ని క్రీపర్ కోళ్ళు మరి మామూలు కోళ్ళ మధ్యన నిష్పత్తి ఎంత ఉంది? 2:1 ఉంది. 3:1 బదులుగా ఇక్కడ కూడా 2:1 రావడానికి గల కారణం ఏమిటంటే క్యాపిటల్ సి క్యాపిటల్ సి సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం కలిగినటువంటి కోళ్ళు పిండాభివృద్ధిలోనే చనిపోతూ ఉన్నాయి. ఓకే, ఇది కోళ్ళలో క్రీపర్ అన్నటువంటి వ్యాధి. ఓకే, అంతేకాకుండా బార్ అన్నటువంటి శాస్త్రవేత్త యాంటీరైనమ్ మేజస్ స్నాప్ డ్రాగన్ లో కూడా, యాంటీరైనమ్ మేజస్ దీన్నే మనం ఏమన్నామంటే స్నాప్ డ్రాగన్ అన్నాం, దీన్నే డాగ్ ఫ్లవర్ అని కూడా అంటాం. దీనిలో కూడా 1907 లో లీథల్ జీన్స్ ను కనుక్కోవడం జరిగింది.
లీథల్ జీన్స్ మరణ జన్యువులను కనుక్కోవడం జరిగింది. ఇంకొకటి బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టమ్. బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టమ్ అంటే సమయుగ్మజ బహిరగత స్థితిలో జన్యు రూపం ఉన్న, సమయుగ్మజ అంతర్గత స్థితిలో జన్యు రూపం ఉన్న ఆ జన్యువులు జీవులకు మరణాన్ని కలిగిస్తున్నాయి. అంటే తర్వాత ప్రాణంతో సజీవంగా ఉన్నటువంటి జీవులు తప్పకుండా ఏం కలిగి ఉండాలా, విషమ యుగ్మజ జన్యు రూపాలలో ఉండాలి అనేది దాని అర్థం. అందువల్ల సమయుగ్మజ బహిర్గత జన్యు రూపం ఉన్నటువంటి కొన్ని జన్యువులు, అన్ని జన్యువులు కాదు కొన్ని జన్యువులే, సమయుగ్మజ బహిర్గత జన్యు రూపంలో కొన్ని జన్యువులు ఏం కలిగిస్తున్నాయి, జీవి మరణానికి దారితీస్తున్నాయి. అంతేకాకుండా సమయుగ్మజ అంతర్గత జన్యు రూపం కలిగినటువంటి ఇవి కూడా కొన్ని జీవులకు ఏం కలిగిస్తున్నాయి, మరణాన్ని కలిగిస్తున్నాయి. ఓకే, కాబట్టి రెండిటికి మధ్యస్థంగా సమయుగ్మజ బహిరగత కాకుండా, సమయుగ్మజ అంతర్గత స్థితి కాకుండా విషమ యుగ్మజ జన్యు రూపం ఏర్పడడం, విషమ యుగ్మజ జన్యు రూపం ఏర్పడడం అన్నటువంటిది బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టమ్. ఈ బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టాన్ని ఎక్కడ కనుక్కున్నారంటే మైస్ లో కనుక్కున్నారు, డ్రాసోఫిలా మెలనోగాస్టర్ లో కనుక్కున్నారు, ఈనో తీరా లామార్కియానా అన్నటువంటి వాటిలో కూడా కనుక్కోవడం జరిగింది. ఈనో తీరా లామార్కియానా. ఓకే, సో 1907 లో ఎల్బార్ అనేటువంటి శాస్త్రవేత్త యాంటీరైనా మేజర్స్ లేదా స్నాప్ డ్రాగన్ లేదా డార్క్ ఫ్లవర్ లో కూడా లీథల్ జీన్స్ ని కనుక్కోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టమ్ అనేది కొత్తగా ఒక అంశం మనం వెలుగులోనికి చూస్తున్నాం. అదేమిటంటే సమయుగ్మజ బహిర్గత స్థితిలో లేదా సమయుగ్మజ అంతర్గత స్థితిలో కొన్ని జన్యువులు ఆ జీవుల మరణానికి కారణమవుతాయి. నెమ్మదిగా పరిణామ క్రమంలో అవేమి విషమ యుగ్మజ జన్యు రూపం కలిగినట్లయితే అలాంటి జన్యువులు ఉన్నా, అంటే లిథాలిటీని కలిగించే మరణాన్ని కలిగించే జన్యువులు ఉన్నా సరే విషమ యుగ్మజ స్థితిలో జన్యు రూపం ఉన్నట్లయితే ఆ జీవులు ప్రాణం పోకుండా ఉంటాయి. దీనిని మనం ఏమంటాం, బ్యాలెన్స్డ్ లీథల్ సిస్టమ్ అంట. ఇవి ఎక్కడ కనుక్కున్నారంట, మైస్ అనేటువంటి దానిలో, డ్రాసోఫిలా మెలనోగాస్టర్ లో, ఈనో తీరా లామార్కియానా. ఓకే, ఇవే కాకుండా మానవుడిలో ఇంకా మూడు రకాలైనటువంటి అంశాలు మనం చూడవచ్చు. ఒకటి ఇన్ఫాంటైల్ కాంజెనిటల్ ఇక్టియోసిస్. ఈ డిసీజ్ లో చర్మం బాగా మొద్దుబారి అధ చర్మం వరకు చీలి గాడులు ఏర్పడి గాడుల ద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఓకే, ఆ కండిషన్ కూడా లీథల్ జన్యువుల వల్లనే మానవుల్లో జరుగుతుంది. రెండవది ఇన్ఫాంటైల్. రెండవది ఏమిటంటే ఇన్ఫాంటైల్ అమారోటిక్ ఇడియసి. ఇన్ఫాంటైల్ అమారోటిక్ ఇడియసి అంటే ఆ వ్యాధి కలిగినటువంటి వాళ్ళలో 4 నుండి 7 సంవత్సరాలలోనే దృష్టిని కోల్పోతారు, దృష్టిని కోల్పోతారు. తర్వాత ప్రౌఢ వయసు వచ్చే సమయానికల్లా చనిపోతారు. సో ఆ కండిషన్ కూడా మరణ జన్యుల వల్ల మానవుల్లో కలుగుతుంది. నెక్స్ట్ మూడవ రకం మానవుడిలో ఎపిలోయియా. ఎపి
లోయ అన్నటువంటి అంశం. ఏపీ లోయ అంటే చర్మం విపరీతంగా పెరగడం, దేహ భాగాల్లో అంటే దేహంలో వ్రణాలు ఏర్పడతాయి, వ్రణాలు, మెంటల్ రిటార్డెన్స్ ఏర్పడుతుంది, దేహ భాగాల్లో వ్రణాలు ఏర్పడతాయి, వ్రణాలు అంటే గడ్డలు ఏర్పడడం, చర్మం విపరీతంగా పెరుగుతుంది. ఓకే, ఇది కూడా ఒక రకమైనటువంటి లీథల్ జీన్స్ వల్ల మానవుడిలో కలిగే డిసీజ్. కాన్జెనిటల్ ఇక్టియోసిస్ అంటే అర్థమేమి, చర్మం బాగా మొద్దుబారుతుంది, అధ చర్మం వరకు చీలుతుంది, గాడులు ఏర్పడతాయి, గాడుల ద్వారా రక్త నష్టం జరుగుతుంది, రక్తస్రావం. ఇన్ఫాంటైల్ అనారోగ్య కిడ్నీస్ అంటే 4 నుంచి 7 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఆ పిల్లల్లో దృష్టి పోతుంది, యుక్త వయసు వచ్చే సమయానికల్లా చనిపోతారు. ఎపిలోయియా అనేటువంటి డిసీజ్ ఏమిటంటే మెంటల్ రిటార్డ్నెస్ ఏర్పడుతుంది, దేహ భాగాల్లో వ్రణాలు ఏర్పడతాయి, చర్మం బాగా విపరీతంగా పెరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. లీథాలిటీ, లీథల్ జీన్స్ అంటే ఇది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం దాదాపుగా జెనెటిక్స్ అంతా కూడా పూర్తి చేసినాం. కోడామినెన్స్ అన్నటువంటిది ఒకటి పెండింగ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. లీథల్ జీన్స్ వీటిని మనం ప్రాణాంతక జన్యువులు లేదా ప్రాణాపాయ జన్యువులు లేదా ఘాతుక జన్యువులు అని కూడా అంటాం. ఫీనోటోపిక్ ప్రభావం వల్ల బేరర్ను చంపే ఒక జన్యువును ఏమంటారు అంటే ప్రాణాంతక జన్యువు అంటారు. వీటినే మనం లీథల్ జీన్ అంటాము లేదా మరణ జన్యువు అని కూడా అంటాం. ఘాతుక జన్యువన్న, ప్రాణాపాయ జన్యువన్న, మరణ జన్యువన్న, ప్రాణాంతక జన్యువన్న ఒకటే, అవి ఉన్నప్పుడు ఆ జీవుల మరణానికి ఇవి కారణమవుతూ ఉంటాయి. ప్లియోట్రాపిక్ జన్యువు అంటే ఒక జన్యువు ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్లకు కారణమవుతూ ఉంటాయి. వన్ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ క్యారెక్టర్స్. ఓకే, సో సెవరల్ క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై వన్ జీన్ అని చెబితే ప్లియోట్రాపిక్ జీన్ అనాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమున్నాయి అంటే ఫినైల్ కీటో న్యూరియా అన్నటువంటిది, సికిల్ సెల్ అనీమియా, ఓకే, కొడవలి ఆకార రక్తహీనత మరియు ఫినైల్ కీటో న్యూరియా అన్నటువంటి ఈ రెండు కూడా ప్లియోట్రాపిక్ ఉదాహరణలు. పరిపూరక కాంప్లిమెంటరీ జీన్స్ అంటే 9:7 వస్తుంది నిష్పత్తి. లాథిరస్ ఓడోరేటస్లో మనం ఈ అంశాన్ని కనుగొనవచ్చు, ఫ్లవర్ కలర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ ఏమిటంటే రెండు బహిర్గత నాన్ అల్లలిక్ జీన్స్ ఒకదానితో ఒకటి పరస్పర చర్యకులోనై ఒక క్యారెక్టర్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక జన్యువు యాబ్సెంట్ అయితే మిగిలి ఉన్నటువంటి ఆ డామినెంట్ జీన్ ఆ క్యారెక్టర్ను ఉత్పత్తి చేయలేదు అని చెప్పడమే పరిపూరక జన్యువులు. నెక్స్ట్ అనుబంధ జన్యువులు అంటే ఒక డామినెంట్ జీన్ ఉన్నా లేకపోయినా ఈ రెండు పరస్పర చర్యకులోనై అంటే రెండు బహిర్గత నాన్ అల్లలిక డామినెంట్ జీన్స్ ఒక జన్యువు ఉన్నా లేకపోయినా ఆ ఒక్క బహిర్గత జన్యువు తనకు సంబంధించినటువంటి క్యారెక్టర్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒకవేళ రెండవ బహిర్గత జన్యువు మొదటి బహిర్గత జన్యువుకు యాడ్ అయినట్లయితే ఒక కొత్త క్యారెక్టర్ ఏర్పడుతుంది అని చెప్పడమే అనుబంధ లేదా సప్లమెంటరీ జీన్స్. దీనికి కోళ్ళల్లో కంకాలు అన్నటువంటివి మనం బాగా ఉదాహరణ చెప్పుకోవచ్చు. అక్కడ బటానీ కంకము, రోజా కంకము, ఏకకంకము, ఇలా 4 రకాలైనటువంటి కంకాలు మనం అక్కడ చూడవచ్చు. వాల్నట్ కంకము, వాల్నట్ కంకము, రోజా కంకము, బటానీ కంకము, ఏక కంకము అంటే సింగిల్ కూంబు, ఇవన్నీ కూడా 9:3:3:1 నిష్పత్తిలో వస్తాయి. అంతేకాకుండా కోట్ కలరింగ్
coat color in mice 9:3:4 అన్నటువంటిది కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అగౌటి దేహవర్ణం, ఇది బ్లాక్ దేహవర్ణం, ఇది ఆల్బినో దేహవర్ణం. సో ఇది కోట్ వర్ణం, కోళ్ళలో కంకాలు, ఈ రెండు కూడా దేనికి ఉదాహరణలు? సప్లమెంటరీ జీన్స్కి ఉదాహరణ. ఇక్కడ ఫీనోటైపిక్ ప్రభావం వల్ల ఒక జన్యువు ఆ జన్యువును కలిగి ఉన్నటువంటి జీవిలో ఏమి చేస్తుందంట అంటే ప్రాణాంతకం అవుతుంది, ప్రాణాన్ని తీస్తుంది, అందుకే దాన్ని ప్రాణాంతక జన్యువు అంటారు. ఓకే, సో ఇది దీనికి ఆన్సర్, ప్రాణాంతక జన్యువు అనేది ఆన్సర్. ఎలకల్లో పసుపు రంగు పూత యొక్క ప్రాణాంతక జన్యువును ఎవరు కనుక్కున్నారు అంటే క్యూనాట్ అన్నటువంటి శాస్త్రవేత్త 1905వ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. ఓకే, మొక్కజొన్నలో ఆల్బిజం దీనికి ఉదాహరణ అంటే ప్రాణాంతక జన్యువు, వ్యాధికారక కాదు, కాంతి లోపము కాదు, ఖనిజ లవణాల కొరత కాదు, ప్రాణాంతక జన్యువు ఆల్బినిజానికి కారణం. దీనివల్ల ఏమి జరుగుతుందంటే క్లోరోఫిల్ను తయారు చేసే, క్లోరోఫిల్ అన్నటువంటిది తయారు కాదు వాటిలో, పత్రాలలో, కాబట్టి క్లోరోఫిల్ తయారు కాలేదు కాబట్టి అవి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేక చనిపోతాయి. అందువలన ఆ జన్యువులనే మనం ప్రాణాంతక జన్యువులు అంటాం. ఒక బహిర్గత ప్రాణాంతక జన్యువు అంటే జీవి యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది అంటే ఇది సెక్స్ డిటర్మినేషన్లో ఎటువంటి పాత్ర వీటికి ఉండదు కాబట్టి ఆ అంశాన్ని ఇది చెయ్యదు, ఉన్నటువంటి జీవిని చంపేస్తుంది. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీవి మనగడ సాగించడానికి మరియు ప్రత్యుత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది అంటే తప్పు. జీవి మనగడ సాగించడానికి అనుమతిస్తుంది కానీ పునరుత్పత్తి కాదు అన్న తప్పే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమి? బి. అంతర్గత ప్రాణాంతక జన్యువులు విభిన్న క్రోమోజోముల పైన ఉండే జన్యువులు అయితే సింగిల్ లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది అంటే తప్పు. పూర్వీకుల లక్షణాలు కనిపించడానికి కారణం అన్నా తప్పు. హోమోజైగస్ స్థితిలో ఉన్నట్లయితే అవి ఉన్నటువంటి జీవిని చంపడానికి తోడ్పడతాయి, అందువలన వాటిని మనం ప్రాణాంతక జన్యువులు అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.